హాయ్ అండి, నమస్తే. హనీ వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం చేసుకుపోయే వంటకం కొబ్బరి పాలతో అట్లు. మరి ఆలస్యం ఎందుకు, ఇంక మొదలు పెడదామా? ఒక కప్పు నేను ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. హాఫ్ కప్పు మామూలు రైస్, 1/4 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు మెంతులు వేసి 5 అవర్స్ నానపెట్టేసాను. చూడండి, శుభ్రంగా కడుక్కొని నేను మిక్సీ పడుతున్నాను. ఇది చాలా మెత్తగా పట్టాలండి. కొద్దిగా తీసుకొని కాస్త నీళ్ళు పోసి పిండిని ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న పిండిని ఎందుకు కలుపుతారంటే, ఇది మనకి డ్రై షీట్ లాగా పనిచేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా ఉడికించుకున్న పిండిని కలిపితే పిండి బాగా పొంగుతుంది, అట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. డ్రైస్ లాగా పనిచేస్తుంది, పిండి బాగా పొంగుతుంది అన్నమాట. మనం అట్లు వేసుకున్న చాలా స్పాంజ్లా ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పిండిని మనం చూడండి, ఉండలు లేకుండా కలిపేసాను నేను. దీన్ని మనం ఆ పిండిలో కలిపేసి నైట్ అంతా నానబెట్టేద్దామండి. మరుసటి రోజు ఉదయం ఇది పిండి కొంచెం పొంగింది. నేను 1 గ్లాసు చిక్కటి కొబ్బరి పాలు తీసానండి, ఆ పాలు కలిపేసాను. 250 ml వరకు నేను చిక్కని కొబ్బరి పాలు కలిపాను. Thank you.
రాస్తున్నాయ. అట్టు ఇలా వస్తే చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట, తింటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.